నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరణ్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించే పనిలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు, గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కొంత తీవ్రస్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో తాజాగా కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జాబితాలో చేవెళ్ల అభ్యర్థి విషయంలో కొంత చోటు చేసుకున్నటువంటి నాటకీయ రాజకీయ పరిణామాలు కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొంత హాట్ టాపిక్గా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే సిడబ్ల్యూసి మీటింగ్లో ఫైనల్ అయినటువంటి అభ్యర్థుల జాబితా ఇదేను అంటూ ఓ లిస్ట్ మాత్రం ముందే కూడా సోషల్ మీడియాలో కొంత సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి. అందులో చేవెళ్ల అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి మహేందర్ రెడ్డి పేరును కొంత ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రచారం జరిగిన మరికొన్ని కాసేపటికి అధికార ప్రకటన వెలువడగా అందులో చేవెళ్ల అభ్యర్థి పేరును హోల్డ్లో ఉంచినట్టుగా కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. చేవెళ్ల స్థానంలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చందర్ పేరును కొంత అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో చేవెళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మనసు మార్చుకుందా, అధిష్టానం ఆలోచన వెనుక అసలు వ్యూహం ఏంటి అనేది కొంత కాంగ్రెస్ పార్టీ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయితే రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి కూడా ఇటు పటోల అదేవిధంగా పట్నం కుటుంబాలే పూర్తి స్థాయిలో ఆధిపత్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఈ రెండు కుటుంబాలకు సంబంధించి ఒకే పార్టీలో లేకపోయినా కూడా అధికారం మాత్రం తమలో ఒకరి చేతిలో ఉండేలా కూడా జాగ్రత్తలు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొన్నటి వరకు ఏదైతే పటోల సబితా ఇంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో, గతంలో మినిస్టర్గా పనిచేసినటువంటి ఇంద్రారెడ్డి ప్రస్తుతం ఈ మహేష్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో తాజాగా పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పట్నం సునీతారెడ్డి పేరుకు సంబంధించి కాంగ్రెస్లో చేవెళ్ల ఎంపీ టికెట్లో ఖాయం అనే చర్చలు కూడా చాలా రోజుల నుంచి ఆమె పార్టీలో జాయిన్ అయ్యిందే టికెట్ కోసం అనే విస్తృత స్థాయి చర్చ అయితే జరిగింది. సో ఈ క్రమంలో మారినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఈసారి పోటీ చేయవద్దనే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విషయంపై బీఆర్ఎస్ అధిష్టానానికి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది కొంత కీలకంగా మారింది. ఇక్కడ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డిని కొంత అభ్యర్థిగా కొంత బీజేపీ అధికారికంగా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సబిత లేదా ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డికి అవకాశం ఇస్తే కొంత ఫ్యామిలీ రాజకీయాల్లో ఆధిపత్య పూర్వం నష్టపోవడం ఖాయం అని చెప్పేసి కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అధిష్టానం ఆలోచనలు పడ్డాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందువల్లే సునీత పేరును కాంగ్రెస్ కొంత హోల్డ్లో పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సైతం అయితే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి ఫ్యామిలీకి బదులు మరొక ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తుందనే చర్చ కూడా కొంత సాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో 2019 ఎన్నికల్లోనే కొంత అయితే సబితా ఇంద్రారెడ్డి కుమారుని పార్లమెంటుకు పోటీ చేయించాలని చూసినా కూడా ఆ సమయంలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రంజిత్ రెడ్డి పోటీ చేయలేని పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా వేరొకరికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉండాలని భావించినప్పటికీ కూడా అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే టాక్ అయితే గత కొంత రోజులుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సునీత కంటే ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరిగినా కూడా అనే అంతలోనే సునీత మహేందర్రెడ్డి చేరికతో బీజేపీకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఆయన చేసినా కూడా అక్కడ అభ్యర్థికి సంబంధించి అయితే చేవెళ్ల ఎంపీ పార్టీకి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డిని ఖరారు చేయడంతో తిరిగి ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ప్రస్తుతం ఆ పటోల్లా వర్సెస్ పట్నం ఈక్వేషన్స్ సునీత గాను కాంగ్రెస్లో దక్కకుంటే మాత్రం అవకాశం ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో దీంతో చేవెళ్ల ఎంపీ స్థానం రాష్ట్ర రాజకీయాల్లో కొంత మరొకసారి హాట్ టాపిక్గా మారింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో చాలా తక్కువ మార్జిన్తో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి విశ్వేశ్వరరెడ్డి 2019 ఓటమి కాలుకోవడం జరిగింది. ఆయన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు బీజేపీ నుంచి తిరిగి ఆయనే మళ్ళీ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో పడినటువంటి పరిస్థితి. ఒకరక సందర్భంలో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పేసి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి పేరును ప్రతిపాదించినా కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేతల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి రంజిత్ రెడ్డి వస్తే తిరిగి ఒకవేళ ఆయనకు టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అనేది మరి కొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.